ఈరోజు అనంతపూర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఏపీ జుడ ఆధ్వర్యంలో ఏదైతే కలకత్తాలో ఒక డాక్టర్ పీజీ డాక్టర్ పైన సంఘటన జరిగిన విషయం యావత్ ప్రపంచ దేశానికి తెలిసిన విషయం చూస్తున్నాం. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. దాదాపుగా 1 వీక్ నుంచి కూడా ఈ అనేక విధాలుగా ఈరోజు ప్రొటెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు డాక్టర్స్ అందరూ కూడా. ఈ కార్యక్రమానికి నేను నాతో పాటు కొందరు కార్పొరేటర్స్ అందరూ కూడా ఇక్కడ సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది. కోల్కతాలో జరిగిన విషయం మరొకరికి జరగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా ఆ రోజు పీజీ ట్రైనింగ్ డాక్టర్ పైన ఏ విధంగా సంఘటన జరిగిందో మనం అందరం కూడా చూస్తున్నాం. సంజయ్ రాయ్ అనే అతను ఒక సెమినార్లో అసిస్టెంట్ గా పనిచేస్తున్న అతను, అతని బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆయన అక్కడ పని చేయడం ఆయనకు ఆ డాక్టర్కి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసిన విషయం కూడా మనం కూడా చూస్తున్నాం. అదే ఈ విషయంలో సంజయ్ రాయ్తో పాటు ఇంకా కొంతమంది అక్యూజ్లు ఉన్నారు, వాళ్ళని కూడా తొందరగా పట్టుకొని శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వానికి కూడా చూడడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఈరోజు ఎక్కడో కోల్కతాలో జరుగుతాయి, ఈరోజు అనంతపురం నగరంలో వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారంటే కనుక ప్రతి ఇంట్లో కూడా ఒక అక్క చెల్లి అమ్మ ఉంటారు, ఆ ఆవేదనతో వీళ్ళందరూ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. మరొకసారి ఎవరికి ఇలాంటి సంఘటన జరుగుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ఒక డాక్టర్స్ అనేవాళ్ళు ప్రజలకు ప్రాణాలు కాపాడేవాళ్ళు. ఒక డ్యూటీలో ఉండే సమయంలో ఆ రోజు ఆ సంఘటన జరిగిందంటే ఇంకా ఎక్కడ రక్షణ ఉంది అని కూడా మనం అందరూ కూడా ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏంటనే ఉంది. గాంధీజీ గారు చెప్పారు, అర్ధరాత్రి పూట మహిళ ఒంటరిగా వచ్చినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మేము ఇంకా 2024లో ఉన్నాం, ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరుగుతున్నాయంటే ఎక్కడికి మేము అని కూడా మేము అందరూ తెలియజేస్తున్నాం. దీనిపై మేము అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రం సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని తొందరగా యాక్షన్ తీసుకొని దోషుల్ని పట్టుకొని తీవ్రంగా శిక్షించాలని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటన జరగకూడదు, ఎక్కడో చూడాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మన ఏపీ జుడ ప్రెసిడెంట్ హరికిరణ్ గారికి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ నరసింహరెడ్డి గారికి, వాళ్ళకి అన్ని ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ట్రైనింగ్ డాక్టర్స్కి, అదే హౌస్ సర్జన్స్కి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.